కరీంనగర్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గణేష్ నవరాత్రుల నేపథ్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు వినాయక విగ్రహాలతో మంటపాలను తీర్చిదిద్దారు. కరీంనగర్ రామ్నగర్లో శివుడి ఆకారంలో కొలువైన గణనాథుడి సన్నిధి నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఊరు వాడ వీధి ఇప్పుడంతా కూడా వినాయక నామస్మరణతో మారుమవుతుంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రస్తుతం మనం కరీంనగర్లో ఇక్కడ శివుని అవతారంలో ఉన్న గణేషుని దగ్గర ఉన్నాము. ఇది దాదాపు 23 ఫీట్ల వరకు ఉంటుంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయించి దీన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే మనకి ఇదే పరిస్థితి, ఇలాంటి భారీ విగ్రహాలు మొత్తం కరీంనగర్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వెలిశాయి. అయితే ఇక్కడ ఈ భారీ విగ్రహాలను పెట్టడంతో పాటుగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఈ వేడుకలు ఎలా జరుపుకుంటారు, యూనిటీ ఐకమత్యానికి ఒక ప్రతీకగా ఉన్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి వీళ్ళు ఏం చెప్తారో మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి నిర్వహిస్తున్నారు, ఇక్కడ రేపు ఎలాంటి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు? గత 21 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. దాదాపుగా మేము ఫస్ట్ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఏదో ఒకటి కొత్త కొత్తగా చేసుకుంటూ అందరి యూనిటీ, మా వాడకట్లో పిల్లలు అందరూ ఐకమత్యమై పిల్లలు పెద్దలు అని తారతమ్యం లేకుండా అందరం కలిసి చేస్తుంటాం. ఇది ఇక్కడ మెయిన్గా ఏంటంటే నవరాత్రులు కూడా రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఇదే విధంగా గత సంవత్సరంలో శివపార్వతుల కళ్యాణం చాలా పెద్ద ఎత్తున ఒక 6-7 వేల మందితో శివపార్వతుల కళ్యాణం చేసాం. ఈ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తే, డెకరేషన్ చూస్తే కొంత అయోధ్య గుడిని పోలినట్టుగా కనిపిస్తుంది. దీని వెనుక కారణం ఏంటి? తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివి కూడా నిర్వహిస్తారా? డైలీ రోజు ఒక పూజా కార్యక్రమం సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. అంటే మేము లక్ష్మీ కళ్యాణం అని లేకపోతే మళ్ళీ హోమాలు అలాంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాము. మేము మెయిన్గా ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, మామూలుగా వినాయకుడు పెట్టడం అంటే పెద్ద విగ్రహం తీసుకురావడము, దాని తర్వాత ఇలా అయిపోయిన తర్వాత అసలు మనం ఈ రోడ్డు పైన చేసేదాన్ని ఈ నవరాత్రులను కూడా ఒక మందిరంలో జరుపుకున్నట్టు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా గుడి టైపు ఒకసారి మేము నిర్మించుకొని దీనిలో పూజ చేసుకుంటే ఇది కూడా ఒక గుడి లెక్క ఫీల్ అయిదామన్న ఉద్దేశంలో ఈసారి మేము అందరు కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని ఇలా చేయడం జరిగింది. ఈసారి మనం చూడవచ్చు శివుడి రూపంలో ఉన్న అందమైన విగ్రహాన్ని మనం చూస్తున్నాము. మొత్తంగా ఇదే పరిస్థితి మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద విగ్రహాలతో ఊరు వాడ అంతా ఏకమై ఒక వీణుల విందైన వేడుకను చేసుకుంటున్న దృశ్యాలను మనం కరీంనగర్లో చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. నిజామాబాద్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల వద్దకు చేరుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. ఎక్కడ ఎక్కడండి మీరు విగ్రహం ఎక్కడ? న్యూ ఎంజెస్, ఇది మాది చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా అండి. ఇది మాది 10th ఇయర్ అన్నమాట, అందుకనే ఇంత భారీ ఎత్తున చేసుకుంటున్నాము. మేమే మాది శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి. ఇది 10th ఇయర్. విగ్రహం వచ్చేసి పెర్కిట్ నుంచి తీసుకొని వచ్చాం, ఆర్మూర్ సైడ్ నుంచి. ముంబై ప్యాటర్న్లో ప్రతిసారి భుజ గణపతి పెడుతుండే, ఈసారి ఇలా తీసుకున్నాం అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం డిఫరెన్సెస్ చూపిద్దామని గణేష్లో మోడల్స్ కానీ అట్లా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినాం. ఇంకోటి మన ప్రతి 10 ఇయర్స్లో ప్రతి ఒక్క ప్యాటర్న్లో తీసుకున్నాం. పోయినసారి మన కాలభైరవ రూపంలో తీసుకున్నాం, దానికన్నా ముందు గోవిందుడు రూపంలో తీసుకున్నాం. ఇలా ఏంటంటే లాల్బాగ్ రూపంలో తీసుకొని, కింగ్ మహారాజ్ ముంబై ప్యాటర్న్లో తీసుకొని ఈసారి 10th ఇయర్ కాబట్టి చాలా గ్రాండ్గా, నిశ్చయంగా, డివోషనల్గా మొత్తం అందరం చాలా నీట్గా చేసామని ప్రిపేర్ అయ్యాము. సో అలా ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు వినాయకులకు ఈసారి? క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు బాగా. అంటే అది మా హ్యాపీనెస్, అది ఇక దాన్ని మేము ఇట్లానే చూపిస్తాం. ఎట్లా ఉంది ఈసారి ఏమేమి కార్యక్రమాలు? ఈసారి మేము ఇక కొత్త డిఫరెంట్గా ఈసారి ఆర్కెస్ట్రా కూడా పెడదామని మా ప్లాన్ ఉంది. దేవుడి దయ వల్ల పెడితే అది కూడా సక్సెస్ఫుల్ చేద్దామని అనుకుంటున్నాం. మనకేంటంటే ప్రతి ఒక్క ఆర్గనైజ్గా ప్రతి ఒక్క ఈవెంట్ చేస్తాం మనము. అన్నదానం కానీ, బ్లడ్ బ్యాంక్ లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, ఇంకోటి ఈసారి ఏంటంటే ఆర్కెస్ట్రా అనుకుంటున్నాం. ఏంటంటే 10th సారి కాబట్టి మనం చాలా గ్రాండ్గా ప్రిపేర్ అయినాం. సో ఈసారి ఇంకా ఏదైనా ఈవెంట్స్ ఉంటే పబ్లిక్ హెల్ప్ అయ్యేటట్టు ఇంకేమైనా ఉంటే లైక్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ కానీ ఏదైనా చేయాలని అనుకుంటున్నాము. ఓకే, మనం చూస్తున్నాం మొత్తానికి అయితే నిజామాబాద్ అంతటా కూడా ఇట్లాగా వినాయక విగ్రహాలు అందని కూడా 9 రోజుల పాటు పెద్ద ఎత్తున పూజలు అందుకునేందుకు కూడా గణనాథుడు సిద్ధమైపోయిన పరిస్థితి నిజామాబాద్లో కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.